హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి ఇటు షర్మిల గారి పైన అండ్ సునీత గారి పైన కేసు పెట్టడం జరిగింది సార్. అంటే మొన్నటి వరకు కూడా వీళ్ళంతా ఒకటే అని అనుకున్నారు. దస్తగిరి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా ఉండే. ఇప్పుడు సడన్ గా చూస్తే వీళ్ళిద్దరి పైన కేసు పెట్టాడు. అసలు ఏం కేసు పెట్టాడు, ఎందుకు సార్, అసలు ఏం జరిగింది? యా, దస్తగిరి ఈ మధ్య తను ఒక రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఎందుకంటే ఎలక్షన్లో జగన్కి పోటీగా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నాడు. సో అదే మామూలుగా మన ఇండియన్ రాజకీయాల్లో ఏంటంటే క్రిమినల్స్ ప్రమోట్ అవుతుంటారు రాజకీయ నాయకులుగా, హంతకులు కూడా రాజకీయ నాయకులుగా అవుతుంటారు. అది జనరల్గా అయితే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. యూపీ, బీహారు ఇలాంటి చోట్ల చాలామంది వాళ్ళే కనిపిస్తారు. ఈ మధ్య కూడా అట్లాంటి ఒక అతను ఉత్తరప్రదేశ్లో చనిపోయాడు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. సో అలాంటివి ఎక్కువ నార్త్లో ఉంటుంది, మనకి సౌత్లో కొంత తక్కువ ఆ రకంగా తీసుకున్నప్పుడు. కానీ ఈ మధ్య సౌత్లో కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. యాక్చువల్గా అది నిజానికి జేబీఎం పార్టీ అతను చేయకూడదు. నిజానికి అతను దళితుల కోసం నేను పార్టీ పెట్టానని చెప్పి అతను ఒక అతనే హంతకుడు అని ఒప్పుకున్నాడు. అట్లాంటి అతను తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది ఘోరం విషయం. అతను ఇద్దరినీ అలాగే చేశాడు. ఇక్కడ వివేకానందరెడ్డి చంపిన దస్తగిరిని తీసుకొచ్చాడు, అక్కడ జగన్ మీద హత్యా ప్రయత్నం చేసిన అతన్ని కూడా తీసుకొచ్చాడు. నిజానికి ఒకడేమో హత్యాయత్నం కేసు, ఇంకొకరిదేమో హత్య కేసు. సో కానీ మన రాజకీయాల్లో అన్ని రకాలను నడుస్తుంటాయి. అతను కన్విక్టెడ్ కాదు కాబట్టి అతను చలామణి అవుతుంటుంది. సో ఇప్పుడు దానివల్ల అతను ఏంటంటే ఒక రకమైన తెలుగుదేశం మీడియా కానీ లేకపోతే జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి ఒక లెజిటిమేసీ ఇచ్చేశారు. అతను నాకు అంతకొడ చూడడం మానేసి ఇతని వల్ల జగన్కి నష్టం కాబట్టి ఇతన్ని మనం హైలైట్ చేద్దాం అన్న ఉద్దేశంతో అతన్ని సార్ అంటూ గంటలు అతనితో ఇంటర్వ్యూలు చేయడం, అతను తానేదో గొప్ప హిమాలయాలు ఎక్కొచ్చినట్టుగా, అతను గొప్ప ఘనకార్యం చేసినట్టుగా మొత్తం ఎట్లా వెళ్ళాము, ఎట్లా చంపాము, ఎట్లా ఎవరు ఫస్ట్ గుండెల మీద కూర్చున్నారు, తర్వాత నేను ఎలాగా ఫస్ట్ చేయి మీద గొడ్డలేసి నరికాను, ఇదంతా అతను ఒక థ్రిల్లర్ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ చెప్పినట్టుగా చెప్తున్నాడు. సో ఇదే విచిత్రమైన విషయం. ఎందుకంటే రాజకీయాలకి వచ్చేసరికి ఏవి ఏ రకమైన వాల్యూ సిస్టమ్ అనేది ఎవడూ ఫాలో కావడు. వైసీపీ అయినా ఫాలో కాలేదు, ఈ విషయంలో ఇటు తెలుగుదేశం కూటమి కూడా ఫాలో కాలేదు. పౌరోకల నాయకుల్లాగా అయిపోయాడు అతను. సో ఇదొక ఐరని మన ఇండియన్ డెమోక్రసీలో. సో అతను ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఈ మధ్య విచిత్రమైన కేసులు కూడా పెడుతున్నారు వాళ్ళు. అదేంటంటే ఆ మధ్య సునీత మీద కూడా అతను కేసు పెట్టాడు. ఇప్పుడు నిజానికి సునీత ఇతని మీద కేసు పెడితే ఇతని మీద కేసు తీసేయాలని సునీత కొట్లాడింది. విచిత్రంగా ఇప్పుడు ఇతను సునీత మీద కేసు పెడుతున్నాడు. సో సునీత శర్మల మీద ఇతను పెట్టాడు. దీనికి కారణం ఏంటంటే ఈ మధ్య సునీత రంగంలోకి దిగి జగన్ని ఓడించానని పిలిపిస్తుంది. మా నాన్నని చంపించిన వాళ్ళకి జగన్ టికెట్లు ఇచ్చాడు, షెల్టర్ ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు, కాబట్టి జగన్ని పొలిటికల్గా ఓడించండి అని ఆమె పిలిపిస్తుంది. దీనికోసం ఆమె ఒక పీపీటీ తయారు చేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి దాన్ని అన్ని చోట్ల ప్రదర్శిస్తుంది. ఎట్లా చెప్పారు ఏంటి అవన్నీ చెప్పేస్తుంది. మరి ఇక్కడ అసలు ఆమె అలా చెప్పచ్చా? కోర్టులో కేసు ఉన్నప్పుడు ఒక పక్క కోర్టులో పోరాడుతుంది, ఇంకొక పక్క వీళ్ళే చంపారని ఎట్లా డిక్లేర్ చేస్తుంది? అదే ఆరోపణ వరకే కదా. నేను ఆరోపిస్తున్నాను, దీన్ని కోర్టులు తేల్చాలనేది ఆమె మాట్లాడాలి. అట్లా మాట్లాడట్లేదు ఆమె, వీళ్ళే చంపారని చెప్తుంది. ఓకే, సో మరి వాళ్ళే చంపినారని చెప్పడానికి ఈమె హక్కు ఉందా అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్. ఎందుకంటే ఒక ఆరోపణ వేరు, నిర్ధారణ వేరు. నిర్ధారణగా చెప్పాలంటే అవి కోర్టులు చెప్పాలి తప్ప మనం వెళ్ళి ఎవరినో పలానాడిని పలానాడు చంపాడు అని చెప్పలేము. చంపాడని ఆరోపిస్తున్నారని చెప్పచ్చు. సో అల్లీజిల్లి అంటారు అందుకని. సో అది పోయింది. ఎప్పుడైతే అది పోయిందో దాంతో నేను అప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది వైసీపీ మరి కేసులు పెట్టట్లేదా వీళ్ళ మీద, కోర్టుకి వెళ్ళలేదా అనేది కూడా అన్నాను నేను. షర్మిల కూడా ఇప్పుడు ఆరోపిస్తుంది, ఓపెన్గా అవినాష్ రెడ్డి హంత కూడా అని ఆరోపిస్తుంది. సో దానికి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేదు, నిజానికి సిబిఐ దగ్గర ఏం ప్రూఫ్ లేదు. అందుకనే అతన్ని అక్యూజ్ నెంబర్ 8గా పెట్టారు.
అతనే మెయిన్గా క్యాండిడేట్ అయితే కాదు కదా సిబిఐ ప్రకారం కూడా. ఆమె ఏం చెప్తుంది అంటే సిబిఐ చెప్పినట్టే చెప్తున్నాం. సిబిఐ చెప్పినట్టు చెప్తే దస్తగిరిని ఎందుకు చెప్ దస్తగిరి A4 దస్తగిరి చంపించాడని చంపాడని చెప్పాలి కదా ఆమె. అట్లాగే మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. అదేమీ ఆమె చెప్పట్లేదు. ఆమె ఓన్లీ ఇదే చెప్తుంది. మరి ఒక పొలిటికల్ ప్రత్యర్థిని అంత కూడా అని చెప్పడం ఇది కోర్టు ఉల్లంఘన కాదా అనేది పెద్ద సమస్య. అయితే విచిత్రంగా వైసీపీ వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్లు ఇవ్వలేదు. దస్తగిరి ఇచ్చాడు, దస్తగిరి ఇస్తాడని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే దస్తగిరి ఎనిమి ఎవరు? జగన్. షర్మిలా సునీతకి ఎనిమి ఎవరు? జగనే. మరి ఇది జగన్ మీద వీళ్ళు పోరాడుతుంటే వీళ్ళ మీద జగన్ ఇతను ఎందుకు పెట్టాడు అంటే అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ కేసు వల్ల నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుంది, నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను, నా విజయ అవకాశాల మీద ఇది ప్రభావం చూపిస్తుంది అనేది మాట్లాడతాం. నిజానికి వాళ్ళు దస్తగిరి చంపారని దస్తగిరి పేరు ఎక్కడా తీలేదు. వాళ్ళు వాళ్ళిద్దరి ఉద్దేశం కూడా జగన్ని ఓడించాడు. నెంబర్ వన్ టార్గెట్ జగన్. వాళ్ళకి అవినాష్ రెడ్డి కూడా టార్గెట్ కాదు, వాళ్ళ టార్గెట్ జగనే. అయితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె పోటీ చేస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డిని కూడా ఈమె టార్గెట్ చేసింది షర్మిల. సో ఆ రకంగా ఈమె ఎవరికి బెయిల్ ఇచ్చినా కూడా సునీత ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నామా. అదే చాలాసార్లు అనుకున్నాం కూడా సుప్రీంకోర్టు ఇంత ఈజీనా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనిపిస్తుంది. మనం మనలాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే మినిమం కొన్ని లక్షలు లేనిది వెళ్ళలేరు. ఒక అపీరెన్స్కి అక్కడ మినిమం అంటే 10 లాక్స్ 15 లాక్స్ తీసుకునే అడ్వకేట్స్ బోల్డ్ మంది ఉన్నారు. సో అట్లాడితే ఆమె టాప్ లాయర్ అయిన మన లూద్రా సిద్ధార్థ లూద్రా ఆమె అడ్వకేటు. ఆమె సిద్ధార్థ లూద్రాని పెట్టుకుందంటే ఆయన ఒక అపీరెన్స్కే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల పైన తీసుకుంటాడని చెప్తారు. మరి ఈమెకి ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా అనేక మంది ప్రశ్నిస్తున్నారు. సో దీని వెనక తెలుగుదేశం ఉంది అనేది కూడా అంటున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కండిషన్ బెయిల్ ఇచ్చింది ఇక్కడ హైకోర్టు. దాని మీద ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది కండిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయమని. అంటే ఏ కోర్టులు బెయిల్ ఇచ్చినా ఆమె కోర్టుల మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఇతను ఎందుకు ఇచ్చాడు అనేది పెద్ద ప్రశ్న. అతనైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు, వీళ్ళు కోడ్ ఉల్లంఘించారు, వ్యక్తిగతంగా ఎవరిని దూషించకూడదు నిందలు వేయకూడదు అనేది కోడ్లో ఉంది. ఈ కోడ్ని ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకోండి అని వెళ్ళాడు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు దస్తగిరి, మీరు తీసుకుపోతే నేను హైకోర్టుకి వెళ్తాను. అతనికి కూడా కోర్టులకు వెళ్ళడం అనేది చాలా సులభం అయిపోయింది. హైకోర్టులకు వెళ్ళిపోతున్నాడు అతను. ఈయన దొరికాడు కాబట్టి ఎవరు మన జడ శ్రవణ్ కుమార్ అడ్వకేటు మేబీ ఆయనకి ఏమన్నా ఫ్రీగా వాదిస్తున్నాడా లేదా ఆయన దస్తగిరి దగ్గర ఇంకా డబ్బులు ఉంది, ఆ హత్య అమౌంట్ కూడా మొత్తం ఆయనకి ఇచ్చినాడా, నాకు 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడని చెప్తున్నారు. మొత్తం రికవరీ చేయలేదు. మరి ఆ డబ్బులు ఏమైనా ఉందా? తర్వాత అతను అనేక పంచాయతీలు కూడా చేశాడు. కాళహస్తిలో ఒక వక్ఫ్ భూములకు సంబంధించిన ముస్లిం ల్యాండ్కి సంబంధించి చేశాడు. తర్వాత రైల్వే కోడూరులోకి వెళ్ళి 3 షాపుల్ని లాక్ చేయించాడు. అట్లాగే ల్యాండ్ పంచాయతీలు అనేక పంచాయతీలు అతను సెటిల్మెంట్లు అవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి సెక్యూరిటీ ఒక 5 మంది పోలీసులు ఉన్నారు, గన్స్ ఉంటాయి, వీళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా అవతల వాడు భయపడతాడు కదా ముందు, ఒక గన్మెన్ పెట్టుకొని వెళ్తే. అందువల్ల అది ఉపయోగించుకొని నేను ఎవడనుకుంటున్నావు వివేకాన్ని చంపిన వాడిని నేను అవతల వాళ్ళకి చెప్పడం ఇవన్నీ చేస్తున్నారని పోలీసులు వైసీపీ వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో అతను కూడా అవన్నీ వాటిలో కొన్ని చేశాను నేను, కానీ నేను అలా చేయలేదు ఇలా చేశానని కూడా చెప్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు అతను హైకోర్టుకి వేస్తానని కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఈసీకి. మీరు కానీ చర్య తీసుకుపోతే మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.